భారత దేశాన్ని ఎందరో రాజులు చక్రవర్తులు పరిపాలించారు. వీరిలో గుర్తించదగ్గ కీర్తిని ప్రతిష్టను సంపాదించిన రాజులు కొందరు. వారిలో ఒకడు మహావీరుడు. 16 సంవత్సరాల వయసులో కత్తిపట్టి యుద్ధం చేసిన మహాపరాక్రమవంతుడు. యుద్ధంలో ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో ధీరుడు. తమ రాజ్యంలో ప్రజలకు కష్టాలు రాకుండా మహిళల క్షేమమే కోరే మహానుభావుడు. సతీ సహగమనాన్ని కూకటి వేళ్లతో పికిలించి ఆడవాళ్ళ చేత అన్నయ్య అనిపించుకున్నారు. ఆయనే ధైర్య పరాక్రమాలకు నిలువెత్తు నిదర్శనం. అతనే ఛత్రపతి శివాజీ మహారాజ్. క్షత్రియ కులావతాస సింహాసనాధీశ్వర మహారాజాధిరాజ్ రాజాశ్వ ఛత్రపతి కీ ధైర్యం. చేతిలో కత్తి పెడితే అచ్చం ఇలానే ఉంటుంది. స్వదేశాన్ని ఎవడో పాలిస్తుంటే మన దేశాన్ని ఎవడు పాలించేది అని కత్తి చేత పట్టాడు. విజయమో వీరమరణమో అని నినాదంతో ముందుకు సాగాడు. ఆకలితో ఉన్న సింహంలా గర్జించాడు. తిరుగులేని మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీరాజు భోంస్లే. కీర్తి శతకం 1630 ఫిబ్రవరి 19 వైశాఖ మాసపు శుక్లపక్ష తదియ నాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ జిజియాబాయి దంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చెందినవారు. శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశమునకు చెందిన ఆడపడుచు. దేవగిరి మరాఠా యాదవరాజుల వంశం. ఆమె పూజించే దేవత అయిన శివై పార్వతి పేరు శివాజీకి పెట్టింది. శివాజీ తండ్రి అయిన షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలను నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులను కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగళూరు జాగీరుకు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. చిన్నప్పటి నుండి భారత రామాయణ బలిచక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలను మొలకింపచేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలతో నిష్ణయుత్తుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలను మొదలుపెట్టాడు. 17 ఏళ్ల వయసులో శివాజీ మొట్టమొదట యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో 3 ఏళ్లలో కొండన రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేశాడు. తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్నయ్యన శాంబాజీని పట్టుకోవడానికి 2 సైన్యాలను పంపగా అన్నదమ్ములిద్దరూ ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుని చేయించుకున్నారు. అప్పుడు ఆదిల్షా యుద్ధ భయంకరుడిగా పేరు పొందిన అఫ్గల్ ఖాన్ను శివాజీపైకి యుద్ధానికి పంపాడు. శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్న అఫ్గల్ ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్టదైవమైన భవానీదేవి దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధముగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్గఢ్ కోట దగ్గర సమావేశం అవ్వడానికి ఇద్దరూ అంగీకరించారు. అఫ్గల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు. ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్ళి చర్చలు జరుపుతుండగా అఫ్గల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినప్పుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు. అంతలో అడ్డు వచ్చిన అఫ్గల్ ఖాన్ సైన్యాధికారులను
శివాజీ సైన్యాధికారులు అడ్డుకొనగా శివాజీ తన దగ్గరున్న పిడిపులి గోళ్లతో అఫ్గల్ ఖాన్ పొట్టను ఉగ్ర నరసింహస్వామి వల్ల చీల్చి చెందాడుతున్నాడు. అఫ్గల్ ఖాన్ తప్పించుకుని గుడారం నుండి బయటకు పరిగెత్తుతుండగా ఒకే వేటుగా శివాజీ అఫ్గల్ ఖాన్ తల నరికాడు. అఫ్గల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమైన అడవుల్లో అటకాయించి మెరుపు దాడులతో మట్టి కరిపించింది. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. ఎలాగైనా శివాజీని అణచాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధ వీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘాన్ వస్తూన్ సైనికులను పంపించగా శివాజీ సేన వేల సంఖ్యల్లో పస్తూన్లను చంపి విజయం సాధించింది. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు. ఇలా ఎన్నెన్నో యుద్ధాలకు శివాజీ సమరశంఖం పూరించాడు. అవి కోలాపూర్ యుద్ధం, పవన్ కిండి యుద్ధం, షైస్తాఖాన్తో యుద్ధం, సూరత్ యుద్ధం, సింహగఢ్ యుద్ధం, ఇలా ఎన్నెన్నో యుద్ధాలను శివాజీ చేశాడు. జూన్ 6, 1674 రాయగఢ్ కోటలో వేద పట్టణాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని బిరుదును ప్రదానం చేశారు. 1674 హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివస్ జరుపుకుంటారు. కొన్నాళ్లకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు గింగీలను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ల పాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాల తీవ్ర జ్వరంతో బాధపడి 3 ఏప్రిల్ 1680 మధ్యాహ్నం 12 గడియలకు రాయగఢ్ కోటలో మరణించాడు. శివాజీ పెద్ద కొడుకైన శంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు. యుద్ధ తంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్టమైన గూఢాచారి వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ప్రజల కోసమే ప్రభువన్న సూత్రం పాటించి వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటుపడ్డాడు. సుదీర్ఘ యుద్ధకాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేశాడు. ఒకసారి శివాజీ సైన్యాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమైన కోడలను శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. శివాజీ ఆమెతో, నా తల్లి కూడా మీ అంత అందమైనది అయి ఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని అంటూ ఆమెను తల్లిగా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు. శివాజీ లౌకిక పాలకుడు. శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి అన్ని మతాల ప్రజలకు బాగు చేసేవాడు. ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవించబడ్డారు. అనేక మసీదులు నిర్మించిన హిందూ పాలకుడు శివాజీ. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం, తాను చేస్తున్న పని పట్ల అంకిత భావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులు ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్ప రాజుగా చేశాయి. మనలో చాలామందికి శివాజీ చరిత్ర తెలియకపోయినా అతను అంటే గౌరవం ఉంది. ఎందరో రాజులు ఉన్నా మనం శివాజీని ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? శివాజీకి ఎందుకు ఇంత కీర్తి వచ్చింది అంటే అతను చేసిన మంచి పనులే వీటన్నిటికీ నిదర్శనం. అతను మరణించి సుమారు 340 ఏళ్ళు అవుతున్నా మనం శివాజీని ఇంకా అభిమానిస్తున్నామంటే అది శివాజీ గొప్పతనం. ఛత్రపతి శివాజీని గౌరవించడం అంటే ఏదో పండగ చేయడం, ఆయన పుట్టినరోజున సంబరాలు చేసుకోవడం కాదు. ఆయన నడిచిన బాటలో నడవడం, ఆయన చేసిన మంచిలో మనం కొంచెమైనా చేయడం అని